నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నారీ నారీసేనా ఫౌండర్ దత్త సేవకురాలు లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు అక్క నమస్తే అక్క నమస్తే రా జై గురుదత్త దా జై యాత్ర దిగ్విజయం అయింది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ దత్త నిర్ణయం రా అది దత్తుడు అనుగ్రహిస్తేనే మనం అక్కడ పాదం పెట్టాం ఈ అరవై మంది ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు ఎవరో బస్ లో వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ఊరేంటి పేరేంటి కూడా మనకు తెలియదు కానీ ఒక దత్త కుటుంబం లాగా అందరికీ మంచి జరగాలి ఆ కుటుంబం బాగుండాలి వీళ్ళందరూ బాగుండాలని అందరం సమిష్టిగా కలిపి వెళ్ళాం వచ్చాం ఒక్కొక్కరు అనుభవాలు పంచుకుంటుంటే చాలా ఆనందం వేస్తుంది అద్భుతం అక్క అద్భుతం అయితే అయ్యో మేము మిస్ అయ్యాము మేము కాల్ చేసాము మాకు కాల్ రాలేదు లేకపోతే మేము వచ్చేవాళ్ళం మేము మిస్ అయ్యాం అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు దానికి మీ సమాధానం నేను ఇప్పుడు దత్త దీక్షలో ఉన్నాను కదా దత్తుడు ఎందుకనో మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నట్టు అనిపిస్తోంది ఇలాంటి వాళ్ళ కోసం పిలుస్తున్నారా లేదంటే ఇంకా దీక్షలో ఉండి నా చేత ఇంకేం చేయించబోతున్నారు ముందు ముందు ఆయన అన్నీ ఇలా వెంటనే మన బ్రెయిన్లో స్ట్రైక్ అయిపోతూ ఉంటుంది ఆయన ఇచ్చే సూచనలు అందుకనే ఇలాంటి వాళ్ళ కోసం అంటే కొద్దిగా బాధపడి మేము వెళ్ళలేకపోతున్నాం అనే వాళ్ళ కోసం ఈ నెల మళ్ళీ మళ్ళీనా ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు ఒక్క రోజు ఓన్లీ గానగాపురమే చైత్రమాసం శోభకృత్ గారు ఇరవై మూడు ఇరవై నాలుగు తెల్లారి ఉగాది అయినా తెల్లారి శోభకృత్ అన్నోభకృత్ ఆ శోభకృత్ సంవత్సరం అందరికీ బాగుండాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని నేను గానగాపురం వెళ్ళి ఈ దత్త దీక్షలో అందరి తరపు నుంచి దన్నం పెట్టుకుని ఇంకొంతమంది ఆ కొత్త సంవత్సరంలో ఆ ఇరవై మందికి ఎవరికైతే అదృష్టం ఇరవై మందినా ఇరవై మంది అని అనుకుంటున్నాను ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఓ మన సబ్స్క్రైబర్ లో ఎవరు మరి అదృష్టవంతులు ఎవరు మరి వస్తారు ఎవరికి ఆజ్ఞ ఉందో ఆ దత్తుడి దగ్గర నుంచి ఎవరికి పర్మిషన్ ఉందో తెలియదు మనకి సో కాల్స్ అయితే వస్తాయి బీభత్సంగా వస్తాయి కాల్స్ ఎలా అక్క మరి అన్ని కాల్స్ వచ్చేస్తే అంటే ఫస్ట్ ట్వంటీ మెంబర్స్ నే తీసుకెళ్తారు అంతేనా ఇరవై మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అనే అనుకుంటున్నాను చూద్దాం మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎప్పుడు దత్తుడు అనుగ్రహం ఉంటుందో ఏ విధంగా పిలుస్తారో చూద్దాం ఇప్పటికైతే ఇరవై మంది అని అనుకుంటున్నారు ఇరవై మంది ఇప్పుడు ఇవాళ నుంచే ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో మనకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు నాతో పాటుగా తీసుకువెళ్ళటం జరుగుతుంది ఒకసారి యాత్ర గురించి మాట్లాడుకుందాం ఏమేం చూపిస్తారు ఏం చేస్తారు అక్కడ ఏంటి ప్రోగ్రామ్ ప్లాన్ ఏంటి ఒకసారి తప్పకుండా పద్మిని నిన్ను కూడా తీసుకెళ్లాము ఇంతమందితో మనం వెళ్ళాము గానగాపురం ఒక్కటే ఈసారి మనం చేసేది గానగాపురం వెళ్ళగానే ముందు ధూళి దర్శనం చేసుకోవాలి ఎప్పుడైనా ఆ ధూళి దర్శనం కూడా మనకు అదృష్టం ఉంటే స్వామివారి టైంకి తీసుకెళ్తే ధూళి దర్శనం అవుతుంది అంటే టెంపుల్ టైమింగ్స్ ప్రకారం ధూళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనము సంగమం దగ్గరికి వెళ్తాం సంగమం దగ్గర స్నానం ఆచరించాలి ఆ తడి బట్టలతోనే గురుచరిత్ర పారాయణం చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు వివాహ సమస్యలు ఉండేవాళ్ళు ఉద్యోగ సమస్యలు ఉండేవాళ్ళు ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా గురుచరిత్రలో ఏ అధ్యాయాలు చదువుకోవాలో కూడా ఇప్పుడు నేను తర్వాత ఎపిసోడ్లో చెప్తాను అక్కడ చదువుకోవాలి ఆ అధ్యాయం పారాయణం చేసుకోవాలి తరువాత సాయంత్రం మళ్ళీ స్వామివారి గుడికి వెళ్ళి పల్లకీ ఉత్సవం జరుగుతుంది ప్రతిరోజు చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని పల్లకీ ఉత్సవం దగ్గర కూర్చొని అసలు ఎంత అందంగా ఉంటుందో ఆ ఉత్సవం అసలు ఆయన చూస్తుంటే అసలు కూర్చున్నారా కూర్చున్నారు స్వామి అన్నట్టు స్వామి అని ఎదురుగా అంతే ఇంకా మనం తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అసలు నిన్ను చూస్తున్నాను నేను అక్కడ స్వామివారు వచ్చినప్పుడు నువ్వు అసలు ఇక్కడ లేవు జై గురుదత్త 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 అని అసలు పద్ని అసలు నేను అనుకున్నాను అబ్బాయి అమ్మాయి ఎంత చక్కగా ఇన్వాల్వ్ అయ్యి అసలు ఇక్కడ లేదు ఇంత జనంలో ఆయన మీదే తెలుసా నీ దృష్టి అంతా నేను నిన్ను చూశాను కాసేపు కొన్ని క్షణాలు స్వామివారిని చూసి అసలు నువ్వు ఆ తన్మయత్వంలోనే ఉన్నావు మొదటిసారి కదా పైగా అసలు ఏదో తెలియని ఆనందం పరవళ్ళు తొక్కింది అసలు మనసులో నుంచి అంటే ఇంకొక అద్భుతం ఏంటంటే మంది జనం శ్రవంతి గారు కూడా అన్నారు ఈ మాట నాకు అసలు ఆనంద బాష్పాలు ఆగట్లేదు ఆయన గురించి మాట్లాడుకుంటుంటేనే మనకి ఆనంద బాష్పాలు అయితే అంతమంది జనాలు పల్లకీ సేవ మీరు కూడా అంటూ ఉన్నారు త్వరగా రండి త్వరగా రండి మనం అక్కడ కూర్చోవాలి పల్లకీ సేవ మిస్ కాకూడదు అని పిలుస్తూనే ఉన్నాను చాలా అసలు అయితే అప్పటికే జనాలు అందరు కూర్చుండిపోయారు అయ్యయ్యో ప్లేస్ లేదు అనుకుని అయినా కూడా పర్వాలేదు వాళ్ళ వెనకాలైనా నుంచిందామని వెనకాల నుంచి ఉంటే మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడే పల్లకి ఆగింది అక్కడే ఆగుతోంది ఆ మూడు సార్లు కూడా అక్కడే ఆగింది మనం ఎక్కడైతే ఉన్నామో ఆయనకి తెలుసు దత్తుడికి మనం చెప్పక్క ఆనందం ఇంకా అసలు తట్టుకోలేకపోయాం అసలు ఏంటి స్వామి కృప ఇంకెక్కడ ఆగట్లే అక్కడ అసలు అసలు నీకు తెలుసారా దత్తుడిది కాని బాబాది కాని వీళ్ళది ఎలా ఉంటుంది తెలుసా నా కోసం నా భక్తుడు వస్తున్నాడు నేను ఆయన్ని చూడాలి నేను ఎదురు వెళ్ళాలి నేను ఎదురు వస్తారు స్వామి నిజంగా ఎన్నోసార్లు సార్లు నాకు ఈ అనుభవాలు జరిగాయి నా కోసం నా భక్తులు వస్తున్నారు నేను ఎదురు వెళ్ళాలి చూడాలి వాళ్ళ కోసం అని నాకు ఆ పల్లకి ఉత్సవం వచ్చి మన దగ్గర ఆగినప్పుడు అలాగే అనిపించింది అంతే అంతే అన్ని వేల మంది అక్కడ ఉంటే మన దగ్గర వచ్చి స్వామివారు ఆపి ఆయన దివ్య రూపం ఆయన దివ్య దర్శనం చూస్తుంటే గంటలో నుంచి ఆనంద బాష్పాలు అలా వచ్చేస్తున్నాయి ఇంకా అసలు నేను ఏమి అసలు అరుస్తున్నాను ఎలా స్వామిని ఎవరు లేవు ఎవరు ఈ అమ్మాయి పద్మిని అరుస్తుంది ఇలా అసలు లేవు అసలు ఇక్కడ లేవు తన్మయత్వంలో గురుదత్తా గురుదత్త గురుదత్త అని అసలు మారు మ్రోగిపోయింది అసలు అదొక అద్భుతమైన దృశ్యం మనం చెప్పుకోలేము అసలు తలుచుకుంటేనే ఆనందం అసలు ఆగట్లేదు ఆగట్లేదు చూసావా ఆనంద బాష్పాలు అంటే అంత డివైన్ ఎనర్జీ ఒక ఎనర్జీ మనం తీసుకుంటున్నాం అని ఇది చాలా మందికి తెలియదు ఇప్పుడు వచ్చే భక్తులకు కూడా ఒక ఎనర్జీ పాస్ అవుతుంది ఆ గుళ్ళోకి వెళ్ళగానే మన నెగిటివ్ బాడీ చాలా నీరసంగా అనిపిస్తుంది తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయి మనం కర్మలు అంటారు చూసా కర్మలు నశించడం ప్రారంభిస్తాయి ఒకటేసారి మీరు గుడికి వచ్చి కర్మలు నశిస్తాయి అంటే అన్ని నశించవు చాలా సమయం పడుతుంది ముందుగా అక్కడ పాదం పెట్టారు అంటేనే అదృష్టం ఆ పలకీ ఉత్సవం చూసుకున్న తర్వాత మర్నాడు మళ్ళీ మనకి కల్లేశ్వర్ గుడి ఉంటుంది గాన్గాపూర్ గ్రామ దేవత శని భగవానుడు ఈశ్వరుడు ఇద్దరు ఉంటారు ఎవరికైతే శని బాధలు ఉంటాయో ఏల్నాడ్ శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా శని బాధలు ఉండేవాళ్ళు శని దశ ఉండేవాళ్ళు కూడా వెళ్ళి అక్కడ శనీశ్వరుడు మీద నూనె వేసి దండం పెట్టుకుంటే శని బాధలు తొలుగుతాయి అలాగే మధ్యాహ్నం పూట భిక్ష ఆ ఊర్లో మనం భిక్ష వెయ్యాలి భిక్ష తీసుకోవాలి ఇంటింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని మనం కూడా అడిగి అలా బియ్యమో ఏమో ఒకటి తీసుకొని మనకు బియ్యం వేస్తే బియ్యం కనుక మనం తీసుకుంటే ఎక్కడైనా అన్నదానం మనం భిక్ష తీసుకోవాలి దాని తర్వాత భిక్ష అయిపోయిన తర్వాత ప్రయాణం అక్క భిక్ష అయిన తర్వాత కాసేపు అక్కడే ఉండి మళ్ళీ సిద్ధమంగళ స్తోత్రం చేసుకుని సమయం ఉంటుంది కాబట్టి సాయంత్రం నాలుగు గంటలు ఐదు గంటలకు అలా బయలుదేరి హైదరాబాద్ వచ్చేస్తాం అద్భుతం ఇది కార్యక్రమం చాలా బాగుంది మరొక్కసారి అతి అంటే ఇంత త్వరగా మళ్ళీ ఇమ్మీడియట్ గా నన్ను అడిగితే యాక్చువల్ గా మార్చ్ ఏప్రిల్ ముప్పై తారీఖు మీరు ప్లాన్ వేశారు కానీ అంతకంటే ముందే నామ సంవత్సరంలో అసలు ఇయర్ ప్రారంభం అద్భుతం అయితే ఇయర్ ప్రారంభమే ఆయన మళ్ళీ నాకు రావాలి అన్న తలంపు తీసుకొచ్చారంటే ఏదో ఒక మహత్ కార్యం నా ద్వారా ఆయన చేయించబోతున్నారు ఆయన గైడ్ చేయబోతున్నారు మనం టూల్స్ ఆయన డైరెక్టర్ అంతే కదా ఆయన ఆడిస్తారు మనం ఆడతాం ఆయన రమ్మంటే వెళ్తాం ఆయన దగ్గర ఉండమంటే ఉంటాం సో ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు పొద్దున్న ఇక్కడ బయలుదేరుతారు హైదరాబాద్ లో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి అన్ని తో సహా ఫుడ్ అకామిడేషన్ మనం అరేంజ్ చేస్తాము ఫుడ్ కాకపోతే ఒకటి మనము ఆధ్యాత్మిక క్షేత్రాలకు వచ్చినప్పుడు మన ఇంట్లో లాగా వస్తువులు ఉండాలంటే కుదరదు ఆ భావన మీ పూర్తి భావన భగవంతుడి మీద ఉండేటట్టు అయితే రండి అక్కడ ఉప్మా పెడితే ఉప్మా తినాలి పోహా పెడితే పోహా తినాలి లగ్జరస్ లేకపోతే ఇదేదో ఫన్ ట్రిప్ మాత్రం కాదు అక్కడ ఏంటంటే ఇవన్నీ పరీక్షలు భగవంతుడు వీళ్ళు తట్టుకోగలరా లేదా వీళ్ళు తినగలరా లేదా అని చూస్తారు మనం వెళ్తుంది ఊరు కానీ ఊరు మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రం వెళ్తున్నాం మనకి ఇంట్లో లాగా పంచభక్ష పరమాన్నాలు కావాలంటే అక్కడ ఉండదు మీకు పూర్తిగా భగవంతుడి మీద లీనమై ఆ భక్తి అనుభవం కావాలన్న వాళ్ళు అన్ని వదిలేసి ప్రాపంచిక సుఖాలన్నీ ఇవన్నీ వదిలేసి వస్తే బాగుంటుంది ఒక్కటే నా తరపు నుంచి విన్న కానీ అలాగని ఏదో ఇబ్బందికరమైన వాతావరణంలో వెళ్తామంటే కాదు చక్కగా ఏసీ బస్ లోనే మనం మొన్న వెళ్ళినప్పుడు రూములు ఇచ్చాము వేడివేడి టిఫిన్ లే పెట్టాము అవును అప్పటికప్పుడు వేడి వేడిగా తయారు చేసినవి అక్కడ రాయటక్క ఆశ్రమంలో కూడా మనం పెట్టడం జరిగింది రాయటక్క చాలా చక్కటి యాత్రకి మళ్ళీ ఇంకొకసారి ఇమిడియట్ గా పిలుపు వచ్చింది చాలా ఆనందిస్తూ రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త